మౌలిక వస్తువులు అందక చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఎం లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మురికివాడలో నివాసముంటున్న ప్రజలకు ప్రభుత్వం కనీస వస్తువులు కల్పించాలని కోరుతూ జీవీఎంసీ జోన్ 6 వేపగుంట కార్యాలయం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా ఎం లక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు కనీస వస్తువులు దరిచేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిర, రూప, గీత తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న పరిపాలన రాజధానిగా మారబోతుంది. అద్భుతమైన పరిపాలనని వికేంద్రీకరించడానికే మేము ఇప్పుడు జోనల్ ఆఫీసుల్ని, సచివాలయాల్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తుంది. కానీ ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి ఆ పరిపాలన ఏమి పేదల దరికి చెందడం లేదు. అన్ని మురికివాడల్లో కూడా అభివృద్ధి చేయడానికి, మురికివాడలు ఎక్కడున్న మురికివాడలు అక్కడ అభివృద్ధి చేయడానికి, ఆ మురికివాడలు ఉన్న భూమిని సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ మురికివాడల అభివృద్ధి చట్టం 1956 అనేది కూడా ఉనికిలోకి వచ్చింది. మహానగరం స్మార్ట్ సిటీగా, స్మార్ట్ సిటీ పరిపాలన రాజధానిగా మారిపోతుంది. కానీ దశాబ్దాల తరబడి ఈ రోజు సౌకర్యాలు లేమితో ఇబ్బంది పడుతున్న మురికివాడల ముఖ చిత్రం మాత్రం మారడం లేదు.